ఉన్నత విద్యావంతుడు, గజిస్టర్డ్ ఆఫీసర్గా పనిచేసిన షెడ్యూల్ కులములకు చెందిన వరికూటి అశోక్ బాబుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 4.5 సంవత్సరాల క్రితం ఆ నియోజకవర్గంలో గతంలో వైఎస్ఆర్ పార్టీకి పనిచేసిన వాళ్ళు రాజీనామా చేస్తే ఆ నియోజకవర్గంలోనే ముఖ్యుడైన పోతుల రామారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే అదే నియోజకవర్గంలో జరుగుమల్లి మండలంలో కామేపల్లికి చెందిన గంటా శ్రీనివాసరావు అనే ఒక రాష్ట్ర మంత్రివర్గంలో కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గం, అదే నియోజకవర్గంలో సింగరాయకొండ మండలం బింగినపల్లికి చెందిన జిల్లాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన నోకసాని బాలాజీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశంలోకి పోతే ఇన్ని అవాంతరాల మధ్య ఆ పార్టీకి దిక్కులేని పరిస్థితిలో అశోక్ బాబుని ఆ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆ సీటు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సీటు ఇస్తామనే ప్రామిస్ చేసి అక్కడ అభ్యర్థిగా నియమించడం జరిగింది. అయితే ఆయన చిత్తశుద్ధితో జిల్లాలోనే అత్యంత దయనీయంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం, పార్టీ అత్యంత దయనీయంగా ఉన్న పరిస్థితుల్లో కొండేపు నియోజకవర్గంలో ఈయన బాధ్యతలు చేపట్టి కష్టపడి సుమారు 5 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరంలో తన కుటుంబ పిల్లల నోటికాడ సొమ్ము తీసుకెళ్ళి ఆస్తులు అమ్ముకొని పిల్లల నోటికాడ సొమ్ము తీసుకెళ్ళి ఆ పార్టీ కోసం, ఆ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం, ఆ పార్టీని మరి రకరకాల పద్ధతిలో వ్యూహాలు ఎత్తుగడలతో ఆ పార్టీని మళ్ళీ జిల్లాలో ప్రథమ స్థానానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆయన్ని ఆర్థికంగా అట్లా నష్టపరిచి రాష్ట్రంలోని అనేక దళిత నియోజకవర్గాల్లో వీళ్ళు గేమ్ ఆడే క్రమంలో మరి ముఖ్యంగా ఒంగోలు తాజా మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి దళితుల జీవితాలతో ఆడుకోవటం వాళ్ళకి పరిపాటికే మారింది. సుబ్బారెడ్డి అయితే నిన్న మొన్నటిదాకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాపారాలు చేసుకున్న ఆయన మరణించినాక పార్టీలోకి వచ్చి ఆ సానుభూతితో కొద్దిగా ఓట్లతో ఎంపీగా గెలిచి ఆయనకి దళితులంటే మనుషులుగా కాకుండా వస్తువుల్లా కనపడతా ఉన్నారు, వాళ్ళకి వ్యక్తిత్వం లేదనుకుంటున్నారు, వాళ్ళు మనం ఏం చెప్తే బానిసలుగా ఉండాలనుకుంటున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళు బానిసలుగా ఉన్న పరిస్థితిని చూసి ఇట్టుండాలి కావాలని దళితుడనేవాడు అభ్యర్థి అయినా ఓటర్ అయినా వాడు బానిసగానే ఉండాలి కానీ వాడు సొంత వ్యక్తిత్వం ఉండకూడదు అని మనం ఏం చెప్తే చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళ పార్టీని వాళ్ళు ఇష్టం వచ్చిన అభ్యర్థులను పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఒక నియోజకవర్గానికి ఒక మేనేజర్ని పెట్టుకొని వాళ్ళ సొంత డబ్బులతో ఆ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకొని ఆఖరిలో వాళ్ళకి ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఆ సీట్ ఇచ్చుకుంటే మాకు అభ్యంతరం లేదు. దళితులు 2 తరాల నుంచి వాళ్ళ కుటుంబం చదువుకొని ఉద్యోగాలు చేసి రూపాయి రూపాయి దాచిపెట్టుకున్న వాళ్ళ బిడ్డల నోటికాడ సొమ్మును మొత్తాన్ని ఖర్చు పెట్టించి మళ్ళీ ఆ సీటుని ఆ నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీడీపీలో చేరి టంగుటూరు పట్టణానికి చెంది కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న పోతుల రామారావుకి, జమ్మల పాలానికి చెందిన రావూరు అయ్యవారు అనే అతనికి మరి కేంద్ర ప్రభుత్వంలో ఎంపీగా ఉండి 20 కోట్ల రూపాయలు టొబాకో ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం కల్పించి ఆ అతన్ని ఇతను కలిసి సుమారు 7-8 కోట్లకి ఆ సీటుని అశోక్ బాబు కాకుండా ఆ సీటుని సొంతంగా బానిసలా కాకుండా సొంతగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్తులో స్వతంత్రంగా ఉంటాడేమో మాకు బానిసగా ఉండకుండానే భయంతో ఆ సీటుని మరి పోతుల రామారావుకి వైవి సుబ్బారెడ్డి అమ్ముకోవడం అనేది ఈరోజు ఆ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ చిన్న పిల్లల నుండి ముసలాళ్ళ దాకా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడుకుంటే మాకేమలే
అని సిగ్గు లేకుండా వీళ్ళు వ్యవహరిస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కమిటీ అయితేనేమి, కేంద్ర కమిటీ అయితేనేమి దళితుల్ని మోసం చేస్తూ ఈరోజు కూడా దళితుల పట్ల ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా వాళ్ళు ఈరోజు కొనసాగుతూ ఉన్నారు. కొనసాగుతూ ఉండటమే కాకుండా కనీసం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి దళిత ఇన్ఛార్జీలకు కూడా వాళ్ళు విలువ లేకుండా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బకొడుతూ ఉంటూ ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు జరుగుతున్నటువంటి కొండెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జి వరకూట అశోక్ బాబు గారి మీద చేస్తున్నటువంటి వాళ్ళు మానసిక వేధింపులు అయితేనేమి, వారి యొక్క అంతర్గతమైనటువంటి కుట్రలైతేనేమి బహిర్గతంగా చెప్తూ ఉన్నాయి. మేము చెప్పేది ఏంటంటే, ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీని 4 సంవత్సరాలు ఆదుకొని తను ఉద్యోగిగా ఉండి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీకి సేవలు చేసి ఆ పార్టీకి 1 కోటి రూపాయలు ఫండ్ ఇచ్చి వాళ్ళు మొత్తం కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి అయితేనేమి, బాలినేని శ్రీనివాసుడు అయితేనేమి, ఇద్దరు కూడా అతన్ని డబ్బు పరంగా ఉపయోగించుకొని పార్టీ పరంగా సేవలు చేయించుకొని ఈరోజు అతని మీద ఎటువంటి ఫిర్యాదు లేకుండా అతన్ని బహిష్కరించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. గత 4 సంవత్సరాల నుండి కొండెం నియోజకవర్గంలో దళిత వైఎస్ఆర్సీపీకి చదువుకున్నటువంటి ఒక దళితుడిని సమయకర్తగా పెట్టి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు నువ్వు సమయకర్త అంటే అభ్యర్థి కాదని అవమానకరంగా మాట్లాడటం, అలాగే వైసీపీ ఒక దళిత అభ్యర్థిని చదువుకున్నటువంటి వాడిని అంబేద్కర్ వారసుని బహిష్కరిస్తున్నామంటే ఇది ఏమన్నా రాజుల పరిపాలన లేకపోతే ప్రజాస్వామిక దేశం అని మాకు డౌట్ వస్తూ ఉంది. మా దళితుడనే దళిత నియోజకవర్గాల్లో దళితుల్ని మానసిక వేధింపులకి గురి చేస్తున్నట్టు వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డి గారికి, బాలినేని శ్రీనివాసుడికి మేము ఒకే హెచ్చరిక చేస్తున్నాం. దళితులంటే మీకు చాలా చిన్న చూపు ఉంది. పొందడం నుంచి కూడా 4.5 కోట్ల ఖర్చు పెట్టి పిల్లల దగ్గర కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని టైంని వృధా చేసి కొండేపు నియోజకవర్గంలో డిస్టర్బెన్స్ని మొత్తం ఒక తాడి మీద తీసుకొచ్చి వైసీపీకి మీ పార్టీకి మంచి ఒక రెడ్లు కమ్మలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరినీ కలుపుకొని ఏ పార్టీలు లేరు ఇలాగా అతని సపోర్టుగా ఒక దళితుడికి మాకు రెడ్లు కమ్మలు మొత్తం అన్ని నియోజకవర్గం అన్ని కులాల వాళ్ళు ఆ అశోక్ బాబుకి సపోర్టింగ్గా ఉంటే మీకు కనుక కనపట్టలేదు. ఆయన నిరవధికి నిరాహించి చేస్తుంటే కనీసం ఒంగోలు నుంచి పోయి ప్రకటించడానికి కూడా మీకు టైం లేదంటే మీరు పార్టీని ఎడు తీసుకెళ్తున్నట్టు మా దళితుల మీద